స్పినచ్ అండ్ పొటాటో గ్రాటిన్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చీజ్, కాటేజ్ చీజ్, కోడిగుడ్డు, కొత్తిమీర, టొమాటో, టొమాటో సాస్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బంగాళాదుంప, ఇంకా స్పినచ్, పాలకూర. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇంకా కొద్దిగా ఆయిల్, వేడైన తర్వాత ఫస్ట్ కోడిగుడ్డుని స్క్రాంబుల్ చేసి పెట్టుకుందాం. ఈలోపు బంగాళాదుంప కట్ చేసుకుందాం. కొంచెం పెద్దగా అన్నా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఒక సేయింగ్ ఉంది కదా, ద స్మాలర్ ద కట్ ద ఫాస్టర్ ద కుక్. కట్ చిన్నగా ఉంటే కుక్ అంటే వంట ఫాస్ట్గా అవుతుందని. కొంచెం చిన్న చిన్న కటింగ్స్ చేసుకుంటున్నాను నేను. పెనం వేడెక్కిపోయింది, కోడిగుడ్డు స్క్రాంబుల్ ఎగ్ చేద్దాం. వాట్ నెక్స్ట్? బంగాళాదుంప వేసేసుకుందాం. హాట్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఓకే, అది అలా అవుతూ ఉంటుంది. మిగిలినవి కూడా కట్ చేసి వేసేసుకుందాం. కాటేజ్ చీజ్ ఆర్ టోఫు వాడుకోవచ్చు దీంట్లో. నేను కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ వాడుతున్నాను. పాలకూర కట్ చేసుకుందాము.
ఇది కూడా డైస్ వచ్చినట్లుగానే రావాలి. ఆ ప్రకారంగానే కట్ చేసే ప్రయత్నం చేస్తాం. టొమాటో కూడా డైసెస్ కట్ చేసి వేసుకుందాం. సో ఇలా ప్రాపర్గా కుక్ అయ్యేంత వరకు చూసుకుంటాం. నీట్గా కుక్ అయిపోయిన తర్వాత క్యాసరోల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే దీన్ని మళ్ళీ బేక్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం హాఫ్ కుక్, అంటే సగం వరకు ఇది కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా తీసుకెళ్ళి క్యాసరోల్లో పెట్టి మళ్ళీ ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుంటాం. అదొక పద్ధతి. మనం ఇప్పుడు హోల్ ఇక్కడే కుక్ చేస్తున్నాం, ఓన్లీ గ్రాటినేషన్ మాత్రమే ఓవెన్ యూస్ చేస్తున్నాం. టొమాటో సాస్ వేసాను, మిరియాల పొడి వేసాను, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేశాను, దాంతోపాటు కొద్దిగా సాల్ట్. దీన్ని క్యాస్రోల్లో షిఫ్ట్ పైనుంచి చీజ్ కూడా కొద్దిగా పెట్టేస్తాం. ఓకే, ఇది వరకు రెడీ అయింది. తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి చీజ్ మెల్ట్ అయ్యి గ్రాటినేట్ అయ్యేంత వరకు చూసి తర్వాత ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.